అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప ది రైజ్ వచ్చి చాలా కాలమే అవుతుంది ఇంకెప్పుడు పుష్పటు దిరులని అల్లు అర్జున్ అభిమానులు కలు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు ఓవైపు షూటింగ్ జరుగుతున్నా జరగాల్సిన షూట్ పాట్ చాలా ఉందని తెలుస్తుంది ఎందుకు డిలే అన్నదానపై స్పష్టత లేదు కొన్ని సీన్స్ రీషూట్ కారణంగా షెడ్యూల్స్ అనుకున్న విధంగా జరగడం లేదంటూ పుష్ప టూ గురించిన గాసిప్స్ హల్చల్ చేస్తున్నాయి తాజాగా వినిపిస్తున్న ఊహా గానాల సారాంశం ఏంటంటే దర్శకుడు సుకుమార్ హీరోయిన్ రష్మిక మందన నుంచి నలభై నుంచి రోజుల డేట్స్ అడుగుతున్నారట అంటే చేయాల్సిన షూట్ పాట్ చాలా ఎక్కువే తగ్గేదేలే అంటూ ఎక్కడ తగ్గకుండా తన హవాని ఇంటి అంతా చూపించాడు పుష్ప పుష్ప పాటల్ని ప్రపంచమంతా మోగించాడు ఎన్నో ఏళ్లుగా తెలుగు పరిశ్రమకు కలగా మిగిలిన నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డును కూడా తీసుకొచ్చాడు బన్నీ దీంతో పుష్ప టూ సినిమాపై దేశవ్యాప్తంగా అంచనాలు నెలకొన్నాయి ఇప్పటికే పుష్ప టూ నుంచి ఓ గ్లిమ్స్ రిలీజ్ చేసి మరిన్ని అంచనాలు పెంచాడు డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం పుష్ప టూ సినిమా షూటింగ్ జరుగుతుంది చాలా శాతం షూటింగ్ అయిపోయిందని వార్తలు వచ్చాయి ఆగస్టు పదిహేను టూ రిలీజ్ చేస్తామని అధికారికంగా కూడా ప్రకటించారు చిత్ర యూనిట్ ఇటీవల బన్నీ ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు కూడా పుష్ప టూ షూటింగ్ నుంచే వస్తున్నా అని చెప్పారు రష్మిక మందన ఓ ఇంటర్వ్యూలో పుష్ప టూ మొదటి పార్ట్ కంటే గ్రాండ్ గా ఉంటుంది డ్రామా సీన్స్ కూడా చాలా ఉంటాయి ప్రేక్షకులని ఆశ్చర్యపరుస్తుంది ఈ సినిమా అని చెప్పారు ప్రస్తుతం హైదరాబాద్ లో టూ షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే తాజా సమాచారం ప్రకారం పుష్ప టూ సినిమా కోసం రష్మిక ని ఎక్స్ట్రా యాభై రోజుల షూటింగ్ డేట్స్ ని అడిగారట అంటే సినిమా కంటిన్యూ గా షూట్ చేసిన కనీసం రెండు నెలలు షూట్ ఉంది రష్మిక కాల్ షీట్స్ యాభై రోజులు అడిగారంటే పుష్ప పుష్పటులో రష్మికకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉందని తెలుస్తుంది ఇది కాకుండా ఇంకా వేరే సీన్స్ కూడా షూట్ మిగిలింది ఇవన్నీ షూట్ కంప్లీట్ చేయడానికి నాలుగు నుంచి ఐదు నెలలు పాటిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా పూర్తి చేసి ఆగస్టు పదిహేనున చెప్పిన డేట్ కి రిలీజ్ చేస్తారా అనేది సందేహమే పుష్ప టూ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేజయండి వీడియో మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన గట్టి సింబల్ గట్టిగా కొట్టండి